ఏంటత్తమ్మా, ఏం చేయబోతున్నారు ఈరోజు? ఇయ్యాలమ్మా, మనం చక్కెర కొమ్ములు తయారు చేసుకుందాం. చక్కెర కొమ్ములా? చక్కెర కొమ్ములు అంటే నీకు అర్థమవుదేమో. అప్పుడు జాతరలో మేము చిన్నప్పుడు పండగలు అవుతాయి కదా, అమ్మవారి పండగలు అలాంటివి అయ్యేటప్పుడు జాతరలు అయ్యేవి. ఆ జాతరలో చక్కెర కొమ్ములు, పంచదార కొమ్ములు అని ఇంతింతివి మైదా పిండి, గోధుమ పిండితో పంచదార పాకంలా వేసి అనమాట. ఇప్పుడు స్వీట్ షాపుల్లో ఉంటున్నాయమ్మా, తెల్లగా మీద అవునవునా. అయితే వాటిని చక్కెర కొమ్మలు అంటారా? చక్కెర కొమ్మలు అని మనం అంటాము. మరి ఇంకా ఎక్కడెక్కడ ఎలాగే ఏ రకంగా అంటారో మనకి తెలియదు, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా. అయితే ఈరోజు ఆ స్వీట్ రెసిపీ చేయబోతున్నారు అన్నమాట. స్వీట్ రెసిపీ చేసుకుందాము. దీనికి పెద్ద ఐటమ్స్ ఏమీ అవసరం లేదు. మైదా, ఇదిగో పంచదార, ఇంకేం అక్కర్లేదు. ఏంటి మనకి మైదా పంచదార? మైదా పంచదార, ఇదిగో యాలక పొడి, నూనె, అంతే అంతే. ఇంకేం ఎక్కువ ఐటమ్స్ ఏమి అవసరం లేదు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు వీడియోలో చక్కెర కొమ్మలు తయారు చేస్తున్నానండి. ఒక కప్పు మైదా వేస్తున్నాను. గోధుమ పిండితో కూడా తయారు చేసుకుంటారు కానీ నేను మైదా పిండి వేస్తున్నాను. మైదాతో చేస్తారు, గోధుమ పిండితో కూడా చేసుకుంటారు. గోధుమ పిండితో చేసినా బాగుంటాయి, కొంచెం మెత్తగా ఉంటాయి. అంతే, కప్పున్నర మైదా వేస్తున్నానమ్మా. మనం గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు, కానీ అదే మనం మైదా పిండితో చేసుకున్నాం అనుకో, సేమ్ స్వీట్ షాప్ లో చేసుకున్నట్లుగా ఉంటాయి, మంచి టేస్ట్ వస్తాయి. అందుకని నేను మైదాతోనే చేసుకుంటున్నాను. దీంట్లో మనం కొంచెం ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. దేనికైనా మనం స్వీట్ ఐటమ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటేనే దానికి టేస్ట్ మంచి రుచిగా ఉంటది. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేడి చేసుకుని వేసుకున్నాం. 2 స్పూన్లు కొంచెం నెయ్యి వేడి చేసుకుని తీసుకుందాం. నెయ్యి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ గా ఉంటది. ముందు కలిపిసుకుందాం నెయ్యి వేసుకుని. 1-2 స్పూన్లు వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే మైదా కదా, భలే టేస్ట్ గా ఉంటది. వేడి చేసుకుంటే సరిపోతుంది. లైట్ గా వేడి చాలా వేడిగా ఉంది. ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటాను. నెయ్యి కూడా వేసుకొని బాగా పిండి కలిపించుకొని ఇప్పుడు మనం ముద్ద చేసుకుందాం. బాగా నెయ్యి అంతా పిండిలో కలిసిపోవాలన్నమాట. కలిసిపోయినట్లుగా అంతా కలుపుకొని ముద్ద కట్టినట్లుగా వచ్చిన తర్వాత మనం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. స్వీట్లు తయారు చేసుకోవడం కొంచెం తెలియాలి కానీ ఈజీ అనమ్మా. అన్ని రకాలు కొన్ని చేయలేము కానీ కొన్ని చేసుకోగలం ఇంట్లో. ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయి. అంత కలిసింది, ఇక మనకి ఇలా ఉండ కట్టుకోవాలన్నమాట. ఎలాగొస్తే మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కొంచెం వేసుకోవాలి, వాటర్ అంతా ఒకసారి వేసుకోకూడదు. కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకు కాల్చిన అవ్వదన్నమాట. కొంచెం తిక్కుగానే ఉండాలి, మనం చపాతి పిండిలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం చపాతీలాగా దలసరిగా తయారు చేసుకొని కట్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి అప్పుడు కొనుక్కునే వాళ్ళం. అప్పుడు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు స్వీట్ షాపుల్లో అమ్ముతున్నారు. అవును, అప్పుడు సంతల్లో జాతరలో అమ్మేవారు. ఇప్పుడు అదే ఫ్యాషన్ గా మనకి స్వీట్ షాపుల్లో అద్దాల్లో పెట్టి కాస్ట్లీగా అమ్ముతున్నారు. ప్రాసెస్ ఒకటే, వాళ్ళు చేసింది మనం చేసింది అన్ని ఒకటే, కాకపోతే తేడా అమ్మడంలో తేడా. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదా, అందరికి షాపుల్లో తెచ్చుకుంటే పెద్ద కాస్ట్ గా కొనుక్కుంటేనే అది మంచి వస్తువు. మనకి తక్కువలో వచ్చినా అది చీప్ గా వచ్చేస్తే మంచిది కాదేమో అని అనుకుంటాం మనం కూడా. అంతే, కలుపుకున్నాను. 1-2 నిమిషాలు మనం పక్కన పెట్టుకున్నాం మూత పెట్టి. 5 నిమిషాలు అయింది, ఇప్పుడు మనం తీసుకుందాం రండి. మనం ఇప్పుడు పాముకోవాలి. 2 ముద్దలుగా చేస్తున్నాను. Thank you.
మనం పిండేసి కొంచెం చపాతి పాలినట్లు పాముకోవాలి. అంత పలచగా పల పాముకోవాలి, మరి చపాతి లాగా పలచగా రాకూడదు అనమాట. పిండేస్తూ పాముకోవాలి, కొంచెం మందంగానే ఉండాలి, పుల్లల్లా రావాలి కదా. పెద్దది ఒకసారి చేసుకోవచ్చు కానీ నేను ఇలా రెండుగా చేసాను. ఈ మాత్రం దాల్చరగా చేసుకోవాలా? ఇలా దాల్చరగా చేసుకుంటే పుల్ల మనకి బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఓళ్ళు చేసుకుంటున్నారు కదా, దీన్ని కట్ చేసుకున్నాం, ఇలా మడత పెట్టుకున్నామమ్మా, కట్ చేసుకుందాం. ఇలా అన్ని ఇలా వస్తున్నాయి కదా, మనం ప్లేట్ లో తీసుకుందాం. దీనికి ఏమి ఒకే లెవెల్ అనేమి ఉండదు, అన్ని ఇలా తీసుకోవాలి. మనం పెద్దలైనా చేసుకోవచ్చు, కొంచెం పొట్టుగానైనా ఇలాగైనా చేసుకోవచ్చు. ఎవరికి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ బట్టి కట్ చేసుకోవచ్చు అన్నమాట. బాగుంటాయి, లేదంటే మనం మధ్య కట్ చేసుకొని పొట్టుగానైనా చేసుకోవచ్చు. మరి పెద్దలైపోతాయి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు, కట్ చేసుకొని అన్ని ఇలాగా కట్ చేసేసుకోవడం. కానీ ఇంకో ముద్ద ఉంది, అది కూడా చేసుకుని మనం అన్ని వేయించుకుందాం. ఇలా అన్ని తీసుకొని ఇవి డీప్ ఫ్రై చేయించాలా? డీప్ ఫ్రై చేసుకొని అప్పుడు మనం పంచదార పాకం తీసుకుందాం. తీసుకున్నాను కదండి, ఇదిగోండి ఇలా చేసుకున్నాను. ఇంకా మిగతా ముద్ద కూడా ఇలా తయారు చేసుకుంటున్నాను. ఇలా చేసుకుని మనం మడత పెట్టి కట్ చేసేసుకొని అప్పుడు మనం ఇవి ఏంటంటే మరీ పలుచగా కాకుండా మరీ దసరగా కాకుండా మీడియం గా చేసుకోవాలి. మనకు అప్పుడే ఎంత సైజ్ లో వస్తుంది, వస్తేనే మనకి కొమ్ముల్లా ఉంటాయి, బాగున్నాయి, భలే స్మూత్ గా కనిపిస్తున్నాయి. పసుపు మిఠాయి పసుపు కొమ్ములు అని వారు అంటున్నారు, మనకి చక్కెర కొమ్ములు అంటున్నారు. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇందాక కట్ చేసిన విధంగా మళ్ళీ కట్ చేసుకుంటారా? ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా తీసేసుకోవాలి. అన్ని మనం పొడుగ్గా చేయలేదు, కొంచెం పొట్టిగానే చేస్తాను. మీడియం సైజ్ అన్నమాట, మీడియం సైజ్. మరి పొడవైపోతే వేపుకునేటప్పుడు అన్ని ఇలా కట్ అయిపోయి కదా వచ్చేస్తుంది. అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి మనం ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి అన్ని ఇలా కట్ చేసుకున్నాం, కొమ్ముల్లాగా పసుపు కొమ్ముల్లాగా ఉన్నాయి చూడండి. ఇది మనం ఇప్పుడు నూనె పెట్టుకొని వేయించుకుందాం. స్టవ్ ముట్టించి కళాయి పెట్టాను, ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె వేసుకున్నాను, నూనె మరిగిన తర్వాత వేసుకుందాం. మరిగింది, ఇప్పుడు మనం వేసుకుందాం కొమ్ముల్ని. అన్ని చక్కగా వేసుకొని తీసుకోవాలి. చెప్పండమ్మా, చిన్నగా పెట్టుకున్నాం కదా అందుకని. అయితే కదమ్మా తొందరగా వేయిపోతుంది, తగ్గించుకోవాలి. ముందు వేసినవి కొంచెం ఎర్రగా అవుతున్నాయి కదా, తీసేస్తాం. వేయిపోయి అన్ని తీసుకుందాం. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇలాగా తీసుకున్నాము, ఇప్పుడు ఇవన్నీ అలా వేయించుకుందాం. పసుపు కొమ్ములు అనేవారు
చూడడానికి అయితే అలానే ఉన్నాయి అంటమ్మా. చక్కెర కొమ్ములు ఎన్ని రకాలు? చక్కెర కొమ్ములు, పంచదార కొమ్ములు అంటారు, మిఠాయి కొమ్ములు అంటారు. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా పిలుచుకుంటారు. ప్రాసెస్ అయితే అంతా ఒకటే, మైదా పంచదార గోధుమ పిండి కూడా చేసుకుంటారు. అవును, చేసుకోవచ్చు, బాగుంటాయి. కొత్త గోధుమ పిండి ఇది మైదా టేస్ట్ ఎక్కువ. అవును, గోధుమ పిండి అంత టేస్ట్ ఉండదు. మైదా ఒంటికి మంచిది కాదని ఇప్పుడు చాలా మట్టి స్వీట్లు అవి మానేస్తారు. మానేయడమే మంచిది యాక్చువల్లీ. మనం అప్పుడప్పుడు మరి తినాలనిపిస్తే బయట కొనుక్కునే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే మంచిది. కాకపోతే మైదా ఎంత మనం దూరంగా ఉంటే అంత మంచిది. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు, కానీ చేసిన ప్రతిదీ మైదాతో చేసుకోకూడదు. అవును, మరి ఇవంటే స్వీట్ కొమ్మలు తప్పదు కదా. మైదా ఏం వచ్చిన చోట వెయ్యాలి మరి, అంతే. ప్రతిదీ మానేలేం కనుక అలాగని డైలీ తినకూడదు మైదా. ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి, వేగాలి ఇంకొంచెం. అన్నీ తీసుకున్నాము, ఇంకొంచెం ఉన్నాయి వేసేసుకుందాం. అయిపోయింది, ఇదే లాస్ట్ ఫ్రై. చిన్న కళాయి వలన మనం మూడు సార్లు వేసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా మళ్ళీ మరిగించేస్తాం కాబట్టి మళ్ళీ ఆయిల్ వాడాలంటే కొంచెం ఇబ్బంది ఉంటది కదా. మరి అందుకని అందుకు చిన్న కళ తీసుకుంటే కొంచెం ఆయిల్ పడుతుంది అని మనం చిన్న కళ తీసుకున్నాం. అందుకు రిఫండ్ ఆయిల్ బాగానే ఉంటది, మరి నలుపు రాదు. మనం పామ్ ఆయిల్ అలాంటివి అయితే నల్లగా అయిపోతాయి. అన్ని వేసేసుకున్నారైతే సరే, ఇది కూడా వేయకపోతే మనం పాకం పెట్టేసుకుందాం. ఇప్పుడు పంచదార పాకం తీసుకుందాము. 1/4 కప్పు వేసుకున్నాం, కప్పున్నర వేసుకున్నాం కదా మైదా. 1/4 కప్పు పంచదార వేసాను, దీనికి 1/4 కప్పు అయితే సరిపోద్ది నీళ్ళు. అంటే సగం వేసుకోవాలి వాటర్ పంచదార. ఇది మనం కొంచెం చిన్న ఉండ వచ్చే వరకు పాకం తీసుకో, పాకం తీయాలి. చిన్న ఉండ పాకం, చిన్న ఉండ పాకం రావాలి. ఎందుకంటే వాటి మీద మనకి పూతలు అవి రావాలి కదా. అవును, పంచదార పాకం అందుకని. పంచదార కరిగి చిన్న పాకం వచ్చే వరకు మనం కలుపుకున్నాం. ఫ్రైలో పెట్టాను. పాకం మరుగుతుంది, మనం యాలకులు కూడా వేస్తుంది. 1 స్పూన్ యాలకులు కూడా వేసుకుందాము. యాలకుడి నెయ్యి 1 స్పూన్ వేసుకుందాం, మంచి స్మెల్ వస్తుంది. వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. పాకం రావాలి, గిన్నెలో వేసుకుని చూడండి. వచ్చింది ఇప్పుడు, ముద్దైంది కదా మనకి, పాకం వచ్చింది. ఆఫ్ చేసి, స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కొబ్బరి ఇందులో వేసుకుందాం. చూడండి బాగా వచ్చింది. ఆఫ్ చేస్తున్నానమ్మా స్టవ్. మనం అన్ని కొమ్మలన్నీ ఇందులో వేసుకుందాం. అన్నిటికీ కలిసిపోతే గట్టిపడిపోకుండా తీసి మనం ప్లేట్లో వేసుకోవాలి. అన్నిటికీ కలిసాయి కదా పాకం అంతా, అంటే ఎలా కలిపేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. అన్నిటికీ పట్టాలి అన్నమాట పాకం. పట్టింది కదా, కరెక్ట్గా సరిపోయింది కూడా పాకం ఏం మనకి అనిపోదు. కరెక్ట్గా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి.
పడుతుంది కదా. చూసారా ఎలా వచ్చాయా, ఇంకా చల్లారితే మన కొమ్ము చక్కగా మీకు చక్కెర కొమ్మలు బాగా కనబడుతుంది. కరెక్ట్ గా మనం పాకం ఇలాగా ఉండ పాకం తీసుకుంటే నీట్ గా మొత్తం కొమ్ములు అన్నిటికి పడుతుంది అన్నమాట. చిన్న ఉండ రావాలి, వస్తే మనకి ఇలా పాకం పడుతుంది. అన్ని చల్లారిన తర్వాత మనం తీసుకుందాం. సరే ఇదిగోండి చక్కెర కొమ్మలు రెడీ అయిపోయాయండి. మన జాతరలో వెళ్ళి కొనుక్కునే వాళ్ళం కదా ఆ కొమ్ములు అన్నమాట. చాలా బాగా వచ్చాయి అత్తమ్మా, చాలా బాగుంటాయి. తిని కూడా చూడండి అంత టేస్టింగ్ ఉన్నాయో. నెయ్యి కూడా వేసుకున్నాం కదా, కాలపు పొడి నెయ్యి చాలా బాగున్నాయి. అందరూ చేసుకోండి, పిల్లలకు కూడా పెట్టండి, మీరు తినండి. తిని మాకు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.